నాయుడు గారు అలా చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది దాన్ని ఎలా చూస్తారు? 2019 నుంచి ఇప్పుడు వరకు జరిగిన ఆంధ్రప్రదేశ్కి జరిగింది ఏంటి, ఏం కనిపిస్తూ ఉంది మీకు ఇంత రాజకీయ అనుభవంలో? అంటే 2019లో ఆయన గెలిచిన దానికి పాజిటివ్గా ఆలోచిస్తే ఇంకొక టర్మ్ మనకు ఆలోచన కూడా మనం కూడా పోటీ పడతామనే భావన వచ్చేది కాదేమో నాకు. ఇవాళ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలవబోతుంది. దాంట్లో ఎలాంటి ఆలోచన మాకు అనేక రకాలుగా పబ్లిక్లోకి వెళ్తూ ఉంటే వాళ్ళ మాటలో తెలుస్తుంది ఖచ్చితంగా గెలవబోతాం. ఆ స్థితికి ఇవాళ వచ్చిందంటే చంద్రబాబు గారి యొక్క పట్టుదల, ఆయన మానసికంగా అనేక ఇబ్బందులు పెట్టిన ఆయన పట్టు వదలకుండా సంకల్పం ఉంది. దాంట్లో మా పార్టీ ఇంత పెరగటానికి సగం సహాయం జగన్మోహన్ రెడ్డి గారి కూడా ఉంది. ఫోటో ఆయన పెట్టుకోవాలి. సరదాగా చెబుతుంటాం మీటింగ్లో, రేపు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవగానే ఫస్ట్ ఈయన ఫోటోకు పాలు పోస్తామని కొంత ఆయన కూడా సహకరించాడు. జగన్మోహన్ రెడ్డి గారు సహకరించారు ఖచ్చితంగా. అసలు ఆయన 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీని ఎట్ట పెంచాలని చూశాడనిపిస్తున్నారు. అంటే మీరు 2014 నుంచి మీకు సపోర్ట్ చేస్తే 19లో మీరేమన్నా వెండిపల్లెంలో పెట్టించారు ఆయనకి, ఆయన ఏమన్నా ఈసారి మీకు బంగారుపల్లెంలో పెట్టియాలని సిద్ధంగా ఉన్నారంటారా? 100% ఓకే.